లగడపాటి ఏపీ సర్వే ఫలితాలు వాట్సాప్లో వైరల్. లగడపాటి రాజగోపాల్ రాజకీయ నాయకుడిగా కంటే ఇప్పుడు సర్వే రాయడుగానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. పాపం తెలంగాణ ఎన్నికల సర్వే అడ్డంగా తప్పైపోయి ఇలా అయ్యాడు కానీ, లేకపోతే ఈ పాటికి లగడపాటి ఏపీలో ఓ రేంజ్లో ఫామ్లో ఉండేవాడు. అయితే ఇప్పుడు కూడా లగడపాటి ఏపీ సర్వే చేశాడా? ఆయన చేస్తారని చెప్పిన మాట నిజమే కానీ రిజల్ట్స్ మాత్రం ముందుగా చెప్పనని ఇటీవల ఓ ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ ఆయన పేరుతో ఏపీ సర్వేలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఈ వాట్సాప్ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో చెప్పలేం, ఎవరికి వారు అంచనా వేసుకోవాల్సిందే. జిల్లాల వారి సర్వే రిపోర్ట్ ఈ విధంగా ఉంది. శ్రీకాకుళం మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 6, జనసేన గెలుచుకునేవి 0. విజయనగరం మొత్తం సీట్లు 9, టీడీపీ గెలుచుకునేవి 5, వైసీపీ గెలిచేవి 4, జనసేన గెలుచుకునేవి 0. విశాఖపట్నం మొత్తం సీట్లు 15, టీడీపీ గెలుచుకునేవి 8, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలుచుకునేవి 0. తూర్పుగోదావరి మొత్తం సీట్లు 19, టీడీపీ గెలుచుకునేవి 9, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలుచుకునేవి 2. పశ్చిమ గోదావరి మొత్తం సీట్లు 15, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలుచుకునేవి 4. కృష్ణా మొత్తం సీట్లు 16, టీడీపీ గెలుచుకునేవి 7, వైసీపీ గెలిచేవి 9, జనసేన గెలుచుకునేవి 0. గుంటూరు మొత్తం సీట్లు 17, టీడీపీ గెలుచుకునేవి 9, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలుచుకునేవి 0. ప్రకాశం మొత్తం సీట్లు 12, టీడీపీ గెలుచుకునేవి 2, వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలుచుకునేవి 0. నెల్లూరు మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 3, వైసీపీ గెలిచేవి 7, జనసేన గెలుచుకునేవి 0. కడప మొత్తం సీట్లు 10, టీడీపీ గెలుచుకునేవి 1, వైసీపీ గెలిచేవి 9, జనసేన గెలుచుకునేవి 0. కర్నూలు మొత్తం సీట్లు 14, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలుచుకునేవి 0. అనంతపురం మొత్తం సీట్లు 14, టీడీపీ గెలుచుకునేవి 6, వైసీపీ గెలిచేవి 8, జనసేన గెలుచుకునేవి 0. చిత్తూరు మొత్తం సీట్లు 14, టీడీపీ గెలుచుకునేవి 4, వైసీపీ గెలిచేవి 10, జనసేన గెలుచుకునేవి 0. రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు 175, టీడీపీ గెలుచుకునేవి 66, వైసీపీ గెలిచేవి 103, జనసేన గెలుచుకునేవి 6, బీజేపీ 0.